Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చెప్పిన మాటే కేంద్రం మాట. రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారులు ఉంటే సహజంగానే వేర్వేరు అభిప్రాయాలు, నిర్ణయాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతూ ఉంటాయి. కొన్నిసార్లు రెండు చోట్ల కూడా ఒకే పార్టీ అధికారులు ఉంటే కూడా ఒకే అంశంపై వేర్వేరు ప్రకటనలు వెలువడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయవేత్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పలుకులనే తిరిగి వల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద దెబ్బతిన్న ప్రాంతాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో దఫా నేరుగా పర్యటిస్తున్నారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలలో కలియ తిరుగుతున్నారు. వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య, పింఛా డ్యాంలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కనివిన ఎరగిన రీతిలో స్థానికంగానూ ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురవడంతో డ్యాంలలోకి రెండు రెట్లు నీరు ఒకేసారి చేరిందని, ఫలితంగా డ్యాంలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెంటనే డ్యాంలను రీడిజైన్ చేయిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన వరదల కన్నా 3-4 రెట్లు వరదలు వచ్చినా డ్యాంలు తట్టుకునే సామర్థ్యం ఉండేలా వీటిని నిర్మిస్తామని తెలిపారు. దాదాపు అదే సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డ్యాం సేఫ్టీ బిల్లుపై చర్చ జరుగుతోంది. సభకు హాజరైన సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డ్యాంకు జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. సభ్యుల ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వరుస వెంబటి తుపాన్లు, భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయన్నారు. స్థానికంగానూ ఎగువ ప్రాంతాల్లోనూ అంచనాలకు మించి వర్షం కురిసిందన్నారు. దీంతో అన్నమయ్య డ్యాంకు వరదపోటు ఎక్కువైందని తెలిపారు. స్పిల్వే సామర్థ్యాన్ని మించి వరదలు రావడంతో డ్యాం తెగిపోయిందని, డ్యాం సేఫ్టీ బిల్లు సభ ముందున్నప్పుడే భారత్లో 40కి పైగా డ్యాంలు తెగిపోయి ఉన్నాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డ్యాంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒకే మాట మాట్లాడడం అటు పార్లమెంటు సభ్యులను, పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.